కరీంనగర్లోని బ్యాంకు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం సేవలు అందించాలని మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధులందరూ ప్రజాసేవకు అధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు. కార్పొరేటర్ జంగలి సాగర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 21వ డివిజన్ బ్యాంకు కాలనీలో అధునాతన సౌకర్యాలతో డివిజన్ కార్యాలయాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్రావు, కార్పొరేటర్ వంగపల్లి రాజేంద్రరావులను కార్పొరేటర్ జంగలి సాగర్ సాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు కార్పొరేటర్ జంగలి సాగర్, వంగపల్లి రాజేంద్రరావు, తుల బాలయ్య, భూమగౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ జంగలి సాగర్ అన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఒక్కో ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నేడు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా 21 డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం 21 డివిజన్ ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది. నేటి నుంచి ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా నేను వాళ్ళని కోరుకుంటున్నా. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పనైనా చిన్న పని కానీ పెద్ద పని వరకు నాకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపిన చాలు, నేను వాళ్ళ ఇంటికి వచ్చి అందుబాటులో నేను పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. వాళ్ళకి ప్రజలకు అందుబాటులో 24 గంటలు నేను ఇప్పటికి కూడా అందుబాటులో ఉంటా, కానీ ఈ రోజు నుంచి 24 గంటలు ఇంకా అందుబాటులో ఉంటా అని చెప్పి వారికి అందరికీ నేను వినవించుకుంటున్నాను. దయచేసి ప్రజలందరూ ఎవ్వరు కూడా ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మాకు ఒక మెసేజ్ ద్వారా మీరు పంపిస్తే నేను మీ గడపకొచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్య తెలుసుకొని దాన్ని పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా చెప్తాను.